హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనము ఈరోజు ఒక్క పిండితో ఇన్ని టిఫిన్ ఐటమ్స్ మనం చేయబోతున్నాం. మరి ఆ పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, రండి. ముందుగా మనము ఉప్పుడు బియ్యాన్ని తీసుకుంటున్నాము. ఉప్పుడు బియ్యం అంటే తెలంగాణలో చాలామందికి తెలియకపోవచ్చు, వీటిని ఇడ్లీ రైస్ అని కూడా అంటారండి. ఇవి కొంచెం లావుగా కొంచెం ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. మనం అన్నం చేసుకునే బియ్యానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది బాగా. ఇవి తమిళనాడు సైడ్ అయితే డైరెక్ట్గా రేషన్లో వేస్తారండి. మనకు రేషన్ బియ్యం ఎలా వేస్తారో అలాగే రేషన్లో వేస్తారు. తమిళనాడులో చాలామంది వీటిని అన్నంలా చేసుకొని తింటారండి. అలా చేసుకొని తినిన దానివల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుందంటారు. చూసారా, రేషన్ బియ్యానికి ఉప్పుడు బియ్యానికి డిఫరెన్స్ తెలుస్తుందా? ఇవి తెలంగాణలో అయితే సూపర్ మార్కెట్లో అమ్ముతారు, ఇడ్లీ రైస్ అని అంటారు ఇక్కడ. వీటిని మనము 2 గ్లాసులు తీసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్తో 2 గ్లాసులు రేషన్ బియ్యం వేసుకోవాలి. రెండు గ్లాసులు రేషన్ బియ్యం వేసాను. ఇందులో 1 టీ స్పూను మెంతులను కూడా వేస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు మినప్పప్పు తీసుకోవాలి. వీటిని నీళ్లు పోసి 6 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. 6 గంటల సేపు అయిపోయాయండి. వీటిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు గ్రైండర్లో వేసుకుందాం. ఫస్ట్ బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మినప్పప్పుని వేసుకోవాలి. ఫస్ట్ మనము రైస్ వేస్తున్నాము. రైస్ వేసి గ్రైండ్ చేసుకుందాము. ఒకసారిగా నీళ్లు వేసుకోకండి. 1 గ్లాసు వేసుకొని సరిపడకపోతే కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకోండి. కనీసం దీనికి ఏ గ్లాస్తో అయితే మనం రైస్ వేసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు అయితే పడతాయి. చూసుకొని వేసుకోవాలి కొంచెం కొంచెంగా. మనం దోశల పిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకోండి. అంటే 1 గ్లాసు ఉప్పుడు బియ్యం, 1 గ్లాసు రేషన్ బియ్యం వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుంది. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా చూసారా ఇలా వచ్చేలాగా రుబ్బుకోవాలి. దోశలకు ఎలా అయితే మనం పిండి చేసుకుంటామో అలానే చేసుకోవాలి. బియ్యం పిండి మెదిగిపోయింది, పిండిని పక్కన తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మినప్పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి. తర్వాత సరిపోదనుకుంటే కొంచెం కొంచెంగా
నీళ్ళు వేసుకొని ఒక గ్లాసు పూర్తిగా పోసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు దీన్ని గ్రైండర్లో మెదగనివ్వండి. ఇలా మెత్తగా చూసారా ఎంత పిండయిందో. మిక్సీలో అయితే కొంచెం త్వరగానే అయిపోతుంది, కానీ పిండి కొంచెమే వస్తుంది. గ్రైండర్లో అయితే ఇలా చాలా బాగా ఒదుగవుతుంది. ఇలా మెత్తగా వచ్చాక దీన్ని కూడా తీసి మనం బియ్యం పిండిలోనే వేసుకుందాం. బియ్యం పిండి, మినప్పిండి రెండు ఒకే బౌల్లో ఇలా వేసుకోవాలి. పెద్ద గిన్నెలో వేసుకున్నాము. వీటిని మనం చేత్తోనే కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపునందువల్ల పిండి బాగా పొంగుతుంది, అంటే బాగా పులుస్తుంది అన్నమాట. ఎండాకాలం అయితే మనం పిండిని కొంచెం లేటుగా రుబ్బుకున్నా పర్లేదు, అంటే 10 గంటల సేపు నానా కూడా బాగా పొంగుతుంది. లేదంటే వర్షాకాలం చలికాలం అయితే కొంచెం త్వరగా రుబ్బుకోవాలి, అంటే 12-14 గంటల సేపు నానితే కానీ పిండి బాగా పులవదు, ఎలా వేసిన పిండి అలాగే ఉంటుంది. కాబట్టి చలికాలం అయితే కొంచెం త్వరగా రుబ్బుకోవడం మంచిది. ఒకేసారి ఇంత పిండి అవసరం లేదు అనుకుంటే ఇలా కొంచెం కొంచెంగా సపరేట్ చేసుకొని మనము ఇప్పుడు ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. బౌల్లో వేసిన పిండిని మనము వాడుకోవచ్చు. ఇలా వారానికి సరిపడా పిండినంతా మనం రుబ్బుకొని వాడుకోవచ్చు అన్నమాట. మీకు కావలసినంత పిండిని సాయంత్రంగా తీసి పెట్టుకుంటే మరుసటి రోజుకి ఉపయోగపడుతుంది. ఈ రాత్రంతా నానిందండి. నేను ఎక్కువ క్వాంటిటీ అయ్యే నేను బయట పెట్టాను. చూసారా పిండి బాగా పులిసింది, ఇలా పైకి పొంగుతుంది అన్నమాట. మనం ఫస్ట్ ఇడ్లీ చేద్దాము. ఈ పిండిలోంచి కొంచెం పిండిని నేను తీసుకున్నాను. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడంతా వంట సోడా వేస్తున్నాను, బాగా కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పిండిని బట్టి మనం వాటర్ కలుపుకోవాలా వద్దా తెలుస్తుందండి. నేనైతే వాటర్ కలపట్లేదు, పిండి ఇలాగా మెత్తగా బాగుంది. మీరు ఎలా రవ్వ ఇడ్లీ పెట్టుకుంటారో సేమ్ అలానే ప్రాసెస్ అంతా, పిండి మాత్రం సపరేట్గా మనం చేసామన్నమాట. ఆయిల్ వేసుకొని ఈ పిండిని ఇందులో వేద్దాం. రాయలసీమ, నెల్లూరు సైడ్ అంతా ఇలాంటి ఇడ్లీయే మనకు ఎక్కువ కనిపిస్తుందండి. చాలా మెత్తగా ఉంటుంది ఇడ్లీ. ఇడ్లీ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకొని వీటిని ఉడకబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకొని చూద్దాం ఒక 10 నిమిషాల తర్వాత. చూసారా మెత్తటి ఇడ్లీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సపరేట్గా తీసుకుందాం. ఎంత మెత్తగా ఉన్నాయో చూసారా.
ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఇడ్లీ కలిపి పెట్టుకున్నాం కదా, అదే పిండిని ఇప్పుడు దోశ వేద్దాము. ఇంకా పలుసగా కూడా వేసుకోవచ్చండి, మీరు క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా పలుసగా వేసుకోండి. చుట్టూ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. దోశ ఎరుపు రంగులో ఎంత బాగుందో చూడండి. ఇడ్లీ రవ్వతో చేసిన పిండి అయితే ఓన్లీ ఇడ్లీ వరకే వేసుకోవచ్చండి. ఇలా పిండి రుబ్బుకుంటే మనకి వారమంతా వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పొంగనాలు చేద్దాము. ఈ పిండిని కలుపుకుందాము. సరిపడా పిండిని తీసుకుంటున్నాను. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడంత పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి పెట్టిన వేసాను. కొంచెం అంతా కొత్తిమీర తరుగు వేసాను. ఇప్పుడు మనము పొంగనాలు చేద్దాం. పొంగనాలు పాన్ పెట్టాను. ఈ పొంగనాలని మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వీటిని అలాగే ఉంచుదాము. సైడ్ కాలిపోయిందండి. ఇప్పుడు మనము ఇలాంటి స్పూన్ తీసుకొని తిప్పుకుందాం. వీటిని ఇలాగా ఒక 5 నిమిషాలు కాలనివ్వాలి. పొంగనాలు కూడా అయిపోయాయండి. రెండు వైపులా బాగా కాలిపోయాయి. ఇప్పుడు మనము సపరేట్గా తీసేసుకుందాం.
ఇప్పుడు పొంగనాల పిండితోనే మనము పుల్లట్లు వేసుకుంటున్నాం. ఈ పొంగనాలకు పిండి కలిపాం కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని వేసి ఆ పిండి, ఇది ఎండాకాలంలో పిండి ఒక్కోసారి బాగా పుల్లగా అయిపోతుందండి. అలాంటి పిండితో ఇలా దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది. చుట్టూ ఇలా ఆయిల్ వేసాం కొంచెం. దోశ కింద కాలిందండి, ఇప్పుడు తిప్పుకుందాము. ఇది పసుపు వేసాం కదా, అందుకే ఇలా పసుపుగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది. దోశ కాలిపోయింది, ఇప్పుడు తీసేసుకున్నాము. ఇప్పుడు మనం బోండాలు ప్రిపేర్ చేద్దాము. ఈ పిండిని తీసుకొని ఈ పిండికి మనము కొంచెం మైదా యాడ్ చేసుకుందాము. అంత పిండికి ఒక్క స్పూన్ మాత్రమే మైదా వేశాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడంతా, వంట సోడా, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ని ఐటమ్స్ చేశాను కదా, ఒక్క దగ్గర కూడా నేను వాటర్ యాడ్ చేయలేదు. మీ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ పిండితో బోండాలు చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ కూడా కాగిపోయింది, పిండి పైకి తేలుతుంది. ఇప్పుడు మనము బోండాలు మనకు కావలసిన సైజులో వేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళే ఆడవాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. ఇలా రోజుకి ఒక ఐటెం చేసి పెడుతుంటే మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలు కూడా ఇలాగ చేస్తూ ఉంటే హ్యాపీగా తింటారు. బోండాలని ఇలాగా రెండు వైపులా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఈ బోండాలను తీసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఒక పిండితో 5 టిఫిన్ ఐటమ్స్ చేసాం కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీరు కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీరు ట్రై చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ నొక్కారంటే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Bye, thank you.